Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంశీ సవాలకు స్పందించని టీడీపీ కారణం ఇదే. గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఛాలెంజ్లు విసురుతున్నారు. రాజీనామా పత్రాన్ని రాసుకోవాలంటూ టీడీపీ నేతలకు ఖాళీ లెటర్ ప్యాడ్ ఇచ్చి మరీ సవాల్ విసురుతున్నారు. వల్లభనేని వంశీ సవాల్కు టీడీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీని కారణం అక్కడ సరైన నేత లేకపోవడమేనన్నది ప్రధాన కారణం. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నిలదొక్కోవాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ వరుసగా 2 సార్లు గన్నవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అది తెలుగుదేశం పార్టీ గుర్తు మీదనే. గత ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఆయన వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి ఇబ్బంది ఎదురైనప్పుడల్లా చంద్రబాబు లోకేష్లపై విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత విమర్శలకు సైతం దిగుతున్నారు. అయినా టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. గన్నవరం నియోజకవర్గంలో సామాజిక వర్గాల సమీకరణను చూసుకున్నా టీడీపీ బలంగా ఉంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉంది. ఈ నియోజకవర్గంలో 5 సార్లు టీడీపీ గెలిచింది. ఒకసారి ఇండిపెండెంట్గా గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. ఆయన టీడీపీ మద్దతుదారే. బీసీకి చెందిన వారు కూడా. ఇక్కడ నుంచి ఎన్నికైన కమ్మ సామాజిక వర్గం నేతలే ఎక్కువ సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వల్లభనేని వంశీ సవాల్కు టీడీపీ స్పందించకపోవడానికి ప్రధాన కారణం అక్కడ పార్టీ మరింత బలహీనంగా మారిపోవడమే. వల్లభనేని వంశీ పార్టీని వెడిన తరువాత అక్కడ చాలా కాలం ఇన్ఛార్జిని కూడా చంద్రబాబు నియమించలేదు. చాన్నాళ్ల తర్వాత అక్కడ బీసీ నేత బచ్చుల అర్జునుడును నియమించారు. కానీ ఆయనకు అక్కడ పట్టులేదు. తన సామాజిక వర్గం తనకు అండగా నిలుస్తుందని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని వల్లభనేని వంశీకి ఉన్న ధీమానే ఈ సవాల్కు కారణమని తెలుస్తోంది. ఉప ఎన్నిక కంటే సాధారణ ఎన్నికలలోనే వంశీని ఎదుర్కోవాలన్నది టీడీపీ ఆలోచన. అందుకే వంశీ ఎన్ని మాటలు అంటున్నా అది టీడీపీ బలోపేతానికి ఉపయోగపడుతుందన్న అంచనాలో నేతలున్నారు.